అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ అసఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఈరోజు మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఇప్పటికే ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే దానిలో లాభం వచ్చే సంకేతాలు ఉన్నాయి ఆరోగ్యం పరంగా ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది మీరు ఏదైనా శారీరక సమస్యతో పోరాడుతున్నట్లయితే మీరు ఉపశమనం పొందవచ్చు ఆర్థిక పరిస్థితులు అనిశ్చితి ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకుండా ఉండవలసి ఉంటుంది ఈ రోజు మీరు మీ స్నేహితులతో సమయం గడుపుతారు ఈరోజు వ్యాపారంలో ఆసక్తి కలిగి ఉండరు లేదా మీరు మీ పనుల్లో అంతగా శ్రద్ధ చూపరు ఈ రాశి వారు మానసిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కన్యా రాశి వారు ఈ రోజు తమ వృత్తిలో వినయం మరియు సరళతతో ముందుకు సాగాలి ఈ రాశి వారు తమ వ్యక్తిగత సంబంధాలను కుటుంబ సభ్యుల ముందు ఉంచుతారు ఈ రోజు ఈ రాశి వారు పెద్దల ప్రేమతో కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు ఈ రాశి వారు వాతావరణంలో మార్పును గుర్తుంచుకోవాలి ఈ రోజు మీరు తెలివైన వ్యక్తుల సహవాసాన్ని పొందుతారు ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు మీ ప్రేమికుడితో రొమాంటిక్ డేట్ కు వెళ్లవచ్చు సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచి రోజుగా ఉంది ఈ రోజు మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఒకరి మాటలకు లొంగకండి లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది కుటుంబంలో కొనసాగుతున్నా విభేదాలు ఈ రోజు పరిష్కరించబడతాయి కానీ భార్య ఆరోగ్యం క్షీణించవచ్చు దీని కారణంగా మనసు కలత్తు చెందుతుంది ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి ఏ పనిలోనూ తొందర పడవద్దు సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పని కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీ ఇమేజ్ మెరుగుపడుతుంది మరియు కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని నిరాశజనకమైన వార్తలను పొందవచ్చు మీ ఆలోచనలతో పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ రోజు మీరు మీ అన్నయ్య నుండి శుభవార్తలు అందుకుంటారు కార్యాలయం లోని ప్రతి ఒక్కరూ మీ పనిని ప్రశంసించడంలో ఎప్పటికీ అలసిపోరు కార్యాలయంలో నిపుణులచే చే మంచి పనితీరు ప్రమోషన్ కు దారి తీస్తుంది కాబట్టి మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మీరు ఊబకాయం మరియు నిద్రలో మీ సమస్యలతో ఇబ్బంది పడతారు కొన్ని పనుల నిమిత్తం కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు జీవితం పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది ఈ రాశి వారు వృత్తి జీవితంలో పెద్ద విజయాలు సాధిస్తారు కొంతమంది స్నేహితులు లేదా ప్రేమైన వారితో సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు ఈ రోజు మీరు స్వల్పకాలిక పెట్టుబడి ఎంపికలకు బదులుగా దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలపై నిఘా ఉంచాలి తెలివిగా పెట్టుబడి పెట్టండి ఇతరులపై ఆధారపడకుండా మీ బాధ్యతలను మీరే నిర్వహించండి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు మీ ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి